ఖతర్నాక్ ఉన్నావన్నా ఎరా నన్ను చూస్తుంటే స్టూడెంట్ లాగే ఉన్నానా అరే నీ ఇమేజ్ కి స్టూడెంట్ ఏందన్నా ఏమన్నా నమ్ముతారే కరెక్ట్ అదికే కదా నా కలర్ షర్ట్ వేసి గ్లామర్ ఇచ్చింది ఈలేడ అదలా చూస్తున్నారు ఎందుకు ఫేస్ అలా పెట్టారు నాకైతే కొంచెం ఏంది బే చెప్పనికి భయపడతావు అన్నా నువ్వు స్టూడెంట్ లెక్కలు ఇవ్వన్న మాస్టర్ లెక్కలు వాకింగ్ స్టైల్ మార్చరాదే పోరీలు ఉన్నారు మళ్ళీ ఏంట్రా కాలేజ్ ఇటే ఓ మొదటి రోజు కదా టెన్షన్ వస్తానరా స్టైల్ స్టైల్ అన్నా స్టైల్ స్టైల్ అన్నా ఒక్కసారి ప్లీజ్ పోతే పోతాడయ్యా నన్ను ఏం చేయమంటావు కూసావు నిన్ను ఇలాగే పీక పిసుకు చంపేస్తే ఈ ఆసుపత్రిలో నిన్ను కాపాడతారా పోలీసు వచ్చే వరకు అవుతారా అరే మీరేం టెన్షన్ పడకండి తల కిందులుగా వేలాడదీసి నాలుగు తగిలిస్తే తాగిన చెత్తంతా కప్పుతాడు ఏం పర్లా శంకర్ ప్రసాద్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ ఆ డాక్టర్ ఏమైనా తోకాడిస్తే రాదు చెప్పండి వచ్చి చూసుకుంటాను నేను ఫస్ట్ ఇయర్ ఉంటాను సరే అమ్మా మీరేం టెన్షన్ పడకండి హలో హలో మేడం ఫస్ట్ ఇయర్ క్లాస్ ఎక్కడ ఎందుకు ఇప్పటికే లేట్ అయిపోయిందండి దేనికి లేట్ అయింది క్లాస్ కండి క్లాస్ తో నీకేం పని మనం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ నువ్వు స్టూడెంట్ వా యా ఎంట్రన్స్ లో టాప్ ర్యాంక్ ఓ yes కాస్త ముందుకెళ్ళి లెఫ్ట్ తిరగండి థాంక్స్ 1 మినిట్ ప్లీజ్ యా ఒకసారి ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి ఫుల్ టర్నింగ్ అండి టెన్షన్ పడకండి ఎస్యుఎన్ సన్ ఐటీహెచ్ఏ ఐటా సన్ ఐటా మీ పేరు సన్ ఐటా చూడండి ఎలా కనిపిస్తాను నేను చాలా స్మార్ట్ అండి ఏంటి ఫన్ అనుకుంటున్నావా ఐఎమ్ డాక్టర్ సునీత మరి సనైట అని రాస్తున్నారేంటి కొంచెం తిక్కల కేసులా ఉంది Good morning everybody. I am Dr. J. Ramalingeswar Rao, the dean of this college. Please sit down. Munduga meeku oka vishayam cheppanu. Mana rashtramloni chaala mandi goppa doctorlu ide hall lo ide benchila meeda meelaga kurchunnavare. Are ATM ni abba ee Hyderabad mottalo niki college dorikinda? Vandella charitrunna ee college lo chadugutunnanduku meerantha chaala garvapadali. This institute has a history of producing good doctors. Allingam gadu na eduruga nilabadi english lo ededo vaagutunnatra? No. Great doctors. Meelo evaru manchi doctor kavalanukuntunnaru?
యూ టెల్ మీ విల్ యూ బి ఎ గుడ్ డాక్టర్ yes sir అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావ్ సర్ ఐ లవ్ పీపుల్ నా పేషెంట్స్ ని నేను పేషెంట్స్ లా కాకుండా ఫ్రెండ్స్ లా చూసుకుంటాను వాళ్ళకి నేను ఒక డాక్టర్ లా కాకుండా ఒక ఫ్రెండ్ లా సహాయపడతాను వెల్ యంగ్ లేడీ వి ఆర్ నాట్ హియర్ టు మేక్ ఫ్రెండ్స్ నేను నా పాతికేళ్ల సర్వీస్ లో ఏ పేషెంట్ తోను ఫ్రెండ్షిప్ చేయలేదు ఏ పేషెంట్ల బాధ గురించి ఆలోచించలేదు కానీ ఆ బాధను తగ్గించడానికి మాత్రమే ప్రయత్నం చేశాను అండ్ ఐ హావ్ డన్ వెల్ అండ్ ఐ డోంట్ లవ్ మై పేషెంట్స్ కన్ఫ్యూజ్డ్ వెల్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఈ చేతిని చూడండి రాక్ స్టడీ ఎన్నో వేల ఆపరేషన్లు చేసింది ఈ చేయి కానీ ఎప్పుడూ షేక్ అవ్వలేదు నో అదే నేను నా కూతురికి ఆపరేషన్ చేయాల్సి వస్తే ఈ చెయ్యి ఖచ్చితంగా వణుకుతుంది ఎందుకని నాకు నా కూతురంటే ఎంతో ప్రేమ కనుక పేషెంట్స్ ని ఫ్రెండ్స్ లా చూడడం వాళ్ల మీద అభిమానం పెంచుకోవడం మంచిది కాదు మీకు పేషెంట్స్ ఒక రోగం వచ్చిన శరీరమే తప్ప ఇంకేవి కాకూడదు సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎనీ క్వశ్చన్స్ ఎస్ యువర్ ఆనర్ మాస్టర్ గారు ఇక్కడ ఇక్కడ ఎవరిదా చెయ్యి 98.33% ఇది అంటే అక్కడ క్యాజువాలిటీలో చావుబతుల మధ్య ఉన్నవాడు ఫామ్ ఫిల్అప్ చేయడం అవసరమా అధ్యక్ష నిజమే కదండి క్లాస్ టుమారో విల్ బిగిన్ 8:30 ఇన్ ద మార్నింగ్ షార్ శంకర్ ప్రసాద్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ హౌ వుడ్ ఐ నో సార్ అవునవును నీకెలా తెలుస్తుంది 98.33 అసలు వీడింత దూరం ఎలా వచ్చాడు నాకు అర్థం కావడం లేదు డాడీ మీరెందుకు అనవసరంగా ఇంత టెన్షన్ పడుతున్నారు నా టెన్షన్ అంతా నీ గురించేనమ్మా వాట్ అవునమ్మా వాడెవడో తెలుసా పెద్ద దాదా గూండా నీకు చెప్పాను కదా వన్ మినిట్ వాట్ వాడు నిన్ను చూశాడా చూశాడు చూశాడా అయిపోయింది వాట్ డాడీ చూసిన అతనికి నేనెవరో తెలియదు కదా అవును తెలియదు కదా దెన్ నువ్వు నా కూతురు అని వాడికి ఎప్పటికీ తెలియకూడదు ఆ శంకర్ దాదా కూడానా శంకర్ ఎవరికి తెలియకూడదు రామలింగేశ్వరరావు కామ్ డౌన్ కామ్ డౌన్ కామ్ డౌన్ అరే ఏందన్నా ఇటువంటి ఫాల్తు హాస్టల్ ఉండాల్సిన కర్మ నీకేందే అరే ఓ రూమ్ నెంబర్ 12 ఆడబే ఇదే సార్ వన్నా నేను సామాన్ తీసుకొని వస్తా చల్ చల్ అరే థూ ఏందన్నా రూమ్ కి ఇంత చిన్నగా ఉంది ఈ రూమ్ లో చదివి నువ్వేం డాక్టర్ అవుతావనా నడువనా వేరే కాలేజీకి పోదాం అరే ఏటీఎం రాష్ట్రంలో ఇన్ని కాలేజీలు ఉండగా దేవుడు నన్ను ఈ కాలేజీకి ఎందుకు పంపించాడో తెలుసా ఏమన్నా నాకైతే ఏం చెప్పలే నాకు చెప్పాడురా నువ్వు ఈ కాలేజీలో చేరి మీ నాన్నని ఏడిపించిన ఆ లింగం గారి పని పట్టు అని అయితే చెప్పే ఉంటాడు కేల్కతం రే సమల్ చేసండి రాయ్ ఇది నీకు మంచి జగరా అలా ఇంత చిన్న రూమ్ నీకే సరిపోదా పచ్చగడ ఎందుకన్నా అరే కానీ తీసుకుపోయి బయటపడండి రా What is this? If you do like this, I will complain to higher authorities. Arey, complain to them. Arey, ATM. See that, Danny. No wonder. Nen chusta. Da, kucho. Ratamudu. Ni pere enti? Chilukuri Veera Vengada Subramanya Swami. Aa saansale. Ana. Da, kottu. Maa intlo oppukorandi. Oppukunte kodtaam ambe. Endukura? Naalugu rojulu neripoyam manam. Naalugu rojulu enduke? Oka roju chaalana. Arey. Entidi? Chocolate andi. Aha. Aa tinte laav avutarani maa amma gari chepparandi. Sabash, tini. అరే నువ్వు ఎంత దినాలి స్వామి మన ఇద్దరం రూమ్మేట్స్ మన మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి ఆ మాత్రం కార్పొరేషన్ లేకపోతే ఎలా చెప్పు కార్పొరేషన్ కాదండి కోఆపరేషన్ అరే మళ్ళీ అన్న చెప్పింది కరెక్ట్ పల్ల 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 దా దా కూర్చో కూర్చో ఏ వదిలి 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 వదిలిరా
స్వామి నా వస్తువులు నీ వస్తువులు అనుకో, మొత్తం అన్ని వాడేసుకో. అన్న కట్రాయరు తప్ప వేసుకుంటే జారిపోద్ది. Movement is called hyper extension and this is flex. Now combination of all these three movements, you can wave your hand to somebody like this. Okay, below the wrist we have the palm. Swami thatta va yajane baunde. Please nan ninni man sir, first time exam second vachanu. Na first vacham kela nalagave yesan kalthine yajane thatta va. So now you know what is a hyperextension movement. Now the eight bones in the wrist are we clear so far? Any questions? Yes, Mr. Lingam. Ninna manam oka question adigam, daniki indro samadhanam ledhu. Speak in English. Enki's marriage, Subhi's death anniversary. What? English lo maatladamanta maatladte ardham kadu. Em maatladutunao? Enki pelli Subhi chaavu kochinattu చచ్చిపోయేవాడి చేత ఫామ్ ఫిలప్ చేయాలని రూల్ పెట్టారు కదా, నాకు అంత అవసరం ఆని. జస్ట్ గెట్ అవుట్. ఎందుకు గెట్ అవుట్ అండి? ఏం స్వామి నుదురు, ప్లీజ్ గెట్ అవుట్. ఏమంటో మనం టాప్ లో వచ్చాం, పైగా ఫీజు కూడా కట్టాం, ఎందుకు వెళ్ళాలి నుదురు? ఆల్రైట్ ఫైన్. అతను క్లాస్ నుంచి బయటికి వెళ్ళకపోతే ఈ సంవత్సరం ఒక్క అనాటమీ క్లాస్ కూడా జరగదు. శంకర్ అంత సీన్ చేయదు, ప్లీజ్ వెళ్ళిపో. ప్లీజ్ ప్లీజ్ శంకర్, ప్లీజ్ శంకర్, ప్లీజ్ ప్లీజ్ శంకర్, ప్లీజ్ శంకర్, ప్లీజ్. సరే సరే వెళ్తాను, నా గురించి వేణుకు పరిచయం చేస్తావు, నువ్వు వీళ్ళకి పాఠాలు సరిగ్గా చెప్పు. స్వామి నువ్వు బాగా నేర్చుకుని రూమ్కి వచ్చి నాకు చెప్పు, సరేనా? సారీ పిల్ల. ఇంకా మాయా ఎందుకు టెన్షన్ పడతావు? ఈ పప్పులు తిని బెల్లం ఒక నోట్ వేసుకో, పై చిరుగుపోద్ది. ఏం మాయా బిగిసిపోయా, నమ్మకలేదా? గెట్ అవుట్. వద్దా? సరే రే ఏటీఎం, ఇప్పుడే ఆ లింగం గాడి ఫ్యూజ్ లాగేశా, ఆ బీపీ గాడికి ఎక్కడో కాలింది, దాంతో మనల్ని క్లాస్ లోంచి గెట్ అవుట్ అన్నాడు, బయటకు వచ్చేసాం. దెబ్బ మొహం బాడిపోయిందిరా లింగమాయికి. ఎందుకు అరుస్తున్నావు? ఆ లింగం గాడు లేడు, అదే డాక్టర్ రామలింగేశ్వరరావు, బయటికి పోమన్నాడు. ఏమిలే మనం క్లాస్ లో టాప్ వచ్చాం కదా, కుళ్ళిపోయి ఏడుస్తున్నాడు. అబ్బా గోటంగాడు. ఎందుకు అస్తమానం ఆయన్ని మర్యాద లేకుండా మాట్లాడతావు? ఆయన ఈ కాలేజ్ మొత్తానికి హెడ్ తెలుసా? హెడ్డా కాదు గుడ్డా, బాలెవరే మీరు, వీడు వీడు కూతురు పెద్ద యూసెస్ అని బాబు, త్వరకాలు చెప్తాను. మధ్యలో ఆయన కూతురు ఏం చేసింది? ఏం చేసిందా? చాలా బ్యాడ్ చేసిందండి, చిన్న హెల్ప్ చేయవని రిక్వెస్ట్ చేశానండి, మొత్తం తీసుకెళ్లి వాళ్ళ నాన్న చెప్పేసింది. ఆ లింగంగాడు నా ముందే మా అమ్మానాన్ని అవమానించాడండి. ఫస్ట్ టైం అండి మా నాన్న కళ్ళలో నీళ్లు చూశాను. వీడిని విడిచిపెట్టను. ఏంటండి మీరు టెన్షన్ అయిపోతారేంటి, మీరు కూల్గా ఉండండి, వెళ్ళి పని చూసుకోండి. హలో అరే లైన్లో ఉన్నావా? మన ఫ్రెండ్ రా సనైట అని. అలాంటి ఆ లింగం గారి పని అప్పుడు ఏమైందిరా, వాడి ఇంకా ముందుంది, వాడి ఇస్తాగా స్టెప్ బై స్టెప్. ఏంటమ్మా ఏమైంది బాబు? మా వాడి మళ్ళీ ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నాడు. విజయ్ విజయ్ పిచ్చికి ఏంటి చూసామని? చెప్పు తమ్ముడు, అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యావా, లేదా అప్పు చేసి ఫ్రెండ్స్ తో గొడవ పడ్డావా, ఏంటి? అరే ఏముందన్నా, తినదరక్క, ఏదో పోరానక పడి ఉంటాడు, చీ అని ఉంటది, దాంతో మెంటల్ అయిన. అమ్మాయి అలాంటిది కాదు, నా ప్రాణం. ఇప్పుడు సమజైనాదిరా, ఈడిది ఏక్దుజేకి వెళ్ళే లవ్ స్టోరీ. తమ్ముడు అమ్మను చూడరా, నీకోసం ఎంత అల్లలాడిపోతుందో, అలాంటి అమ్మను బాధపెట్టి నిన్ను చీకొట్టిన అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకుంటావా, సిగ్గులేదు? ఇదిగో ఈ ప్రేమ దోమ అంత ట్రాష్, నా మాట విని అంత మర్చిపో. మిలాన్ మర్టల్కేం తెలుసు ప్రేమ గురించి?